नमस्ते अना। नमस्ते 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 नमस्ते। సేంద్రబాయ్ ఒక్క ముక్క కూడా అర్థమైతలేదు. ఈ పేపర్ అడి తెచ్చినావు, ఇది పోయి ఇచ్చిరా, పోయి డబ్బులు తీసుకురా బావ. పైసలేమన్నా చెట్లు కాస్తున్నాయిరా. కొనలేదన్నా, సందుచూర పాండప్ప రమేష్ గారు నకరాలు చేసిండు, తోమిన పేపర్లన్నీ ఎత్తుకొచ్చిన. నమస్తే నమస్తే. ఏమున్నా గిట్ల వచ్చినావు? నీ బిడ్డ పెళ్ళి డిసైడ్ అయిందా? నువ్వు ఓకే అంటే అయితేది. లంగగాడి దిగేం ఎరా మున్నాబాయ్ జోక్ చేస్తున్నా, నేను ఓకే అంటే అట్లయితేది. తేరా బిడ్డ ఈ హేనా మీరా దమాల్ మళ్ళీ తిరకాసు పెట్టాడు సాలాగాడు. నా కొడుకు గూండాగాడ్రా, అర్థం చేసుకో. కోన్ హే క్యా హే మేరకు మాలూం, పోయే మీరా దమాల్. అరే అవులా పోరా, నా పాడం తింటావు. మున్నాబాయ్ అన్నకు బీపీ తెప్పియకు, మేం చాలదా అన్న పయనానికి. ఏ మున్నా అదే ఫైనలా? ఆ ఇదే ఫైనల్. నా ఇలాకాకి వచ్చి నాకే చంకాయిస్తారా? ఈ దినం నుండి మీ అందరి కౌంట్ డౌన్ నీతోనే మొదలు, మీ అందరినీ వేసేస్తా. ఇప్పుడే నేను బయటకు వెళ్ళకపోవడమే మంచిది. వెళ్ళిపోయినట్టున్నాడు. నా ఎక్కడికో పోయిండే, పట్టుకుందాం. అన్నవాడిని వదిలిపెడతా అడరా. కొనయ్య లలక కొనయ్య లలక, మీరు లడకీకి సాత్ మీ ఘూమరా అన్నా. కానీ పని చేయాలన్నా ఈ రోజు. ఏంది ఈ బండి, ఏంది ఈ మనసులు, ఏంది ఏమన్నా లాటరీ గిట్లా తగిలిందా? ఏంది ఏంది బాయ్, ఏంది? అరే మున్నా బాయ్ దేనికైనా బొక్క పెట్టినావా లేక బ్యాంక్ గిట్లా కన్నం వేసినావా? ఏంది చూడండి, దానికి తగిన వాణ్ణి నచ్చిన వాణ్ణి ఇల్లరికి వాళ్ళు నేనే వెతుక్కుని తెచ్చుకుంటానులేండి. మీరు ఎక్కువగా మాట్లాడకండి. క్యా బాత్ కర్ రే,
మనం తుమారేకో ఎవరు మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నా కూతురు కూడా అన్ని కష్టాలు పడక్కర్లేదు. మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా తిప్పలు నేను పడుతున్నానండి. మీకేం తెలుసు? అమ్మా నాన్న గొడవ పండి. మీరెందుకు నా గురించి గొడవ పడతారు? మీకేం తెలీదు. నువ్వు నోరు ముసుకు నూరుకవే. తుమందర్ జావ్ హమ్ లోగా బాత్ హమ్ లోగా ఇలాగే గొడవ పడ్డారంటే తుమందర్ జావ్ నేను ఇంట్లో తుమందర్ జావ్ ఏ మనిషండి మీరు? పిల్లని అలా బెదిరించారు. నా కూతురు నా మాటే వింటుంది. मेरा बेटी है मैं जैसा बोला वैसे ही मैं माटे में ना माटे मेरा बेटी है मैं जैसा बोला वैसे ना माटे विंटुंदी मैं बोला वैसे ही बस ना स्टाइल ना दे मैं बोला जैसा बस ना स्टाइल ना दे मेरा स्टाइल भी मेरा ही है ना स्टाइल ना दे मेरा स्टाइल भी मेरा ही है ना स्टाइल అన్నా నువ్వు చాలా ఫేమస్ అయిపోయావన్నా. గుండెలకే గుండాలి అనిపిస్తున్నా. చాలా గ్రేట్ అన్నా. అన్ని పార్టీస్ అలగాలు పిలుస్తున్నారన్నా. అన్నా కార్పొరేటర్ ఏందన్నా ఎమ్మెల్యే టికెట్ అడగరా. అదే మున్సిపల్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటరా దేడుగా. అరే అవులాగా ఆలోచించరాదురా. ఏంటే సరిత వర్షం వస్తలే కదా గొడుగెందుకే? మా నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడు. ఇవాళ వర్షం వస్తుందంట. ఆహా మరి దానికి అంత పెద్ద బొక్కుంది. మరి వర్షం వస్తే తెలియాలి కదా ఎట్లా పడుతుందో. ఏం చదువుతున్నావే నువ్వు? బీటెక్ సెకండ్ ఇయర్. అందుకే గన్ని తెలివితేటలు పెరిగినాయి. పో మాత్రం ఉండవా? పో పో. ఏం తిప్పుకుని పోతుందిరా అన్నా. నీ లెవెల్ పెరగాలంటే ఇంకో పని చేయాలన్న. ఏంది నువ్వు లవ్ చేయాలన్నా? చెల్ మనం లవ్ చేసేదేంటి బే? నువ్వు లవ్ చేయకున్నా అమ్మాయిలు లవ్ చేస్తారన్నా? అవురా నాకు పడతారంటావా? అయినా నాకు పోరిల్ మీద ఇంట్రెస్ట్ లేదురా. నేను గ్రేట్ అవ్వాలా, ఇండియాలో ఫేమస్ అవ్వాలా. ఈ పోరిల్తో టైం బర్బాద్రా, వేస్ట్. అట్లా కాదన్నా, నేను బట్టి పోరు ఉంటేనే ఫేమస్. పోరు లేకపోతే నీ ఇమేజ్ వేస్ట్ అన్నా. అన్నా ఈ కాలేజీలో ఎవరికి పడని పోరు ఉందన్నా? అన్నా దాన్ని పట్టాలే ఫేమస్ అవ్వాలి. గట్లనా? ఎవర్రా పోరి? ఎటు పోయిండు అన్నేమో వదినమ్మతో బయటకు పోయిండు. సరే మంచిలి. కభీ కభీ మేరే బెట్టికి శాలి వాడిని చూడలేక అరే ఎల్రబాయి ఈడితో పెద్ద సా వచ్చింది ఎల్లో. మన సోటుగాడి కన్ని నా పోలికలే బెట్టికి. అరే ఎల్రా ముందా భాయ్ మమ్మల్ని మాట్లాడుకోనివా? ఈడు నా బుర్ర తింటుండు. అరే ఎల్తావా ప్రాణం తీయమంటావా? అంటే శ్రీధర్ నువ్వా రారా. రితీష్ వచ్చాడా అంటే? లేదు లాక్ చేసిందండి. అవునా? సరే గాని శ్రీధర్ మా అమ్మాయి రితీష్ కాలేజీలో మంచి ఫ్రెండ్స్ లో ఉంటారా? వాడు ఈస్ట్ అయితే ఈమె వెస్ట్. సరే గాని ఏం తీసుకుంటావు? కాఫీ టీ కూల్ డ్రింక్ బూస్ట్ హార్లిక్స్ బిర్యానీ ఉంది తీసుకురానా తింటావా? అందుకేనా వీడు రితీష్ గారు వదులుకొని వెళ్ళాడు. లేదంటే నాకు పని ఉంది. లేదు శ్రీధర్ బిర్యానీ తెస్తాను. వెళ్ళాలి. వచ్చాడు గాని అసలు విషయం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఒరే ప్రభు, వాట్ ఈస్ ద సైక్లోన్? సైక్లోన్ ఆర్ బిగ్గెస్ట్ కంటెంట్ ఆఫ్ కంట్రీ. ఆపాయా నీ లులా. ఆవిడ నేనేమన్నా సార్ ఒట్టు. ఏయ్ ఇప్పుడు నేనేమన్నా అన్నానా? లేదు. మరేంద్రా లొల్లి. సారీ సార్. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. గా పోరుతో మాట్లాడాలా జర పంపించు. అమ్మా ఆయన పిలుస్తున్నాడు వెళ్ళమ్మా. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్తాను సార్, లేదంటే లెసన్స్ మిస్ అవుతాను. నువ్వు వెళ్ళకపోతే నా ప్రాణం మిస్ అవుతుందమ్మా. లెసన్ ఆపేస్తాడు, కావాలంటే ఈ క్లాస్ ఆపేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఏంట్రా డ్రామాలు చేస్తున్నావు, పంపు. ఏ పోరే రా. నువ్వు రావదినమ్మా. వస్తాదు అమ్ములు. ఏ మునా భాయ్ ఏంటారు? ఫోన్ చేసి రమ్మన్నాడు. ఆయన ఎలా ఫోన్ చేస్తారు? నెల రోజులైందని చెప్తున్నాను.
లేరని చెప్తున్నాను. కోనేజీ అరే ఏనా ఉన్నాడు మున్న భయ లేడని చెప్తున్నావు? అయ్యో ఆయన ఎవరు? మాయని కాదు, మాయని కాదు. ఏ ఆయన కాదమ్మా? కాదు, మీరు వెళ్ళండి ప్లీజ్. పచ్చి అబద్ధం. వెళ్ళండి వెళ్ళండి అన్న. ఇప్పుడు ఏమవుతుందో మున్న భయ కాదంటారా ఇక్కడ? అరే మున్న భయ ఏంటి విశేషాలు? ఏం చెప్పలేదా అసలు? ఈ గొడవ కూడా లేదని చెప్పించుకుంటున్నావు నువ్వు? ఇదేమన్నా పత్తా?